గుంటూరు జనం న్యూస్. రైతులకు రుణమాఫీ 2 లక్షలు. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గం భైంసా మండల కేంద్రంలోని ఎస్ఎస్ కాటన్ ఇండస్ట్రీలో జరిగిన సమావేశంలో పిసిసి అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పారు. రైతులు పండించిన పత్తి పంటకు క్వింటాలకు 6,000 మద్దతు ధరను ఇస్తామని ప్రకటించారు. ప్రస్తుతం పత్తి పంటకు గులాబీ పురుగు పట్టి పంటను నాశనం చేస్తున్నాయని, అలాగే రాష్ట్రంలో గులాబీ పార్టీ కూడా తెలంగాణ ప్రజలకు నట్టెడ ముంచిందని, పూర్తి కాలం పరిపాలించలేకే ముందస్తు ఎన్నికలకు సిద్ధమయ్యాడని విమర్శించాడు. ముస్లిం మైనార్టీలకు 12% రిజర్వేషన్ కల్పిస్తానని, మొండి చేయి చూపించాడని, దీనిని మైనార్టీ సోదరులు గమనించాలని, రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. ఈ నెల 20న రాహుల్ గాంధీ భైంసా పర్యటనకు వస్తున్నారని, ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. సమావేశ అనంతరం హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. ఈ సమావేశంలో కేంద్ర నాయకులు జానారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, రామారావు పటేల్, నారాయణరావు పటేల్ ఇతర నాయకులు పాల్గొన్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.